ఓం శ్రీ గురుభ్యో నమః. నన్ను కొంతమంది సాధకులు అడిగినటువంటి క్వశ్చన్కి నేను కొన్ని ఆన్సర్ చెప్తున్నాను. నాకు కలిగినటువంటి అనుభవాలను కూడా షేర్ చేస్తున్నానండి. ఏంటంటే, మేము సాధన చేస్తున్నప్పుడమ్మా నిజంగా చాలా చాలా బాధలు, అంటే కష్టాలు, దుఃఖాలు, పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా ఒక సాధన, ఆధ్యాత్మిక సాధన ఒక గురువు ఎంచుకొని మేము ముందుకు పోతున్నామనే ఆనందంలో కష్టాలు కూడా వస్తున్నాయమ్మా. నిజంగా భరించలేని పరిస్థితులు, అసలు మేము ఎలా వాటిని ఎదుర్కోవాలి అని అడుగుతున్నారన్నట్టు. అంటే ఎలా ఎదుర్కోవాలి అంటే, ఎదుర్కోవాల్సింది ఏమీ లేదు, జరిగేదాన్ని అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ పోవడమే. మన యొక్క భౌతిక కర్మలు రిమూవ్ అవుతాయి, అంటే భౌతిక కర్మలు కాల్చివేయబడతాయి అని అర్థం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ సాధకులంతా కూడా, దీక్ష పొంది సాధన చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కొన్ని గమనించుకోండి మీరు. ఏంటంటే, ఇప్పుడు మనకు కర్మలు క్షీణింప చేసేటువంటి క్రియ ఇది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఎక్కించుకోవాలి. ఎందుకంటే కర్మలు క్షీణింపజేసేటువంటిది, కర్మలు మనం మూట కట్టుకోవట్లేదు. ఎందుకంటే ఎన్నో జన్మల కర్మలు ఉన్నాయని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ కర్మలు క్షీణిస్తా కొద్దీ, మనకు కర్మ పోయినా కొద్దీ అది అనుభవించేది సాధకులే కదా. ఎవరికి వాళ్ళు అనుభవిస్తేనే కదా పోయేది, కొద్దో గొప్ప అనుభవించాల్సిందే దాన్ని. కాకపోతే ఏంటంటే, కుండలిని అవేకినింగ్ అయిన వాళ్ళకి మొత్తంలో మొత్తం కాకుండా ఎంతో కొంత కర్మను అనుభవించాల్సి వస్తుంది అన్నట్టు. ఇదొక విషయము మైండ్లో మనం పెట్టుకొని సాధన చేస్తూ ముందుకు పోవాలి. ఇదే కష్టం అనుకుంటే చాలా పొరపాటు పడ్డట్టు. ఎందుకంటే మళ్ళీ జన్మలు, జన్మలు ఉండవని నేను చెప్పను, మళ్ళీ జన్మలు, మళ్ళీ కర్మలు, అంటే వచ్చిన జన్మ యొక్క మానవ జన్మను సార్థకం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కానీ దాన్ని ఎలా, ఆ రూట్ ఏంటి, అసలు ఏ విధంగా వెళ్తే మనకు కర్మలు క్షీణిస్తాయి అనేది తెలియదు చాలామందికి. నీ లోపల శక్తిని జాగృతం చేసుకోవడమే కర్మ ప్రక్షాళన అనేది జరుగుతుంది. మహా అయితే కొద్దో గొప్ప పుణ్యకర్మలు మంత్లీ 1 టైము 2 టైమ్స్ చేస్తుంటచ్చు. ఎవ్రీడే ఎవ్రీ సెకండ్ కొన్ని పుణ్యకర్మలు ఉంటాయి, కొన్ని వేరే కర్మలు ఉంటాయి. అంటే చెప్తున్నా, మీ ఆలోచన విధానం బ్యాడ్గా ఉన్నా అది బ్యాడ్ కర్మ కిందకే వస్తుంది. గుడ్ కర్మస్ ఏమన్నా ఉన్నాయంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. ఒకటి, ఇవి కష్టంగా మాత్రం అనుకోవద్దు. కర్మలు క్షీణిస్తున్నాయి కనుక శూన్యస్థితికి వెళ్తావు. అప్పుడు నీ నిజస్వరూపం ఏంటి, నీ నిజమైన లోపల ఉన్న శక్తి ఏంది అనేది మీకు తెలియాలి. ఈ కర్మలన్నీ పోయినా కొద్ది కదా శూన్యస్థితిలో ఉండడము ఆత్మసాక్షాత్కారమా, ముక్తి మోక్షమా, సంథింగ్, ఏ వర్డ్స్ అయినా సరే. ముక్తి మోక్షము ఆత్మసాక్షాత్కారము అనే పదాలు చాలామంది మాట్లాడతారు. నిజంగా అంత స్థితికి వెళ్ళాలంటే చాలా కష్టం. అది స్థితి అని చెప్పాలా ఏదని చెప్పాలా తెలియదు. కానీ ఆ పదాలు మాట్లాడడం వరకే చేతనవుతుంది. ఎందుకంటే కష్టంగా ఉంటాయి. ఏ పనైనా సరే ఒక మనము ముందుకు పోవాలంటే ఆ దారి గుండా ప్రయాణించే ముందు మనకు కొన్ని కష్టాలలాగా అనిపిస్తే వాటిని ఎదుర్కోవాలని చెప్పను. కర్మ ప్రక్షాళన జరుగుతుంది అని చెప్తున్నాను. అందుకే సాక్షిగా ఉండండి, ఏం జరుగుతుందో చూడండి. శరణాగతి పొందిన వాళ్లకు ఏమి చేయాలో అర్థం కాదు. అప్పుడు మీ యొక్క లోపల ఉన్న ఆ దైవశక్తి, నీ యొక్క అంతర్గురువు, నీ యొక్క దైవము, ఏదైనా సరే ఏ పేరు పెట్టుకున్నా సరే ఆ యొక్క శక్తిని పని చేయనివ్వాలి. మనం అంతా నేనే చేస్తున్నాననేసి మొత్తం కొండలు, గుట్టలు, కింటాల కమాన, అంటే అంత వెయిట్ మనమే మోస్తున్నామనే ఫీలింగ్లో ఉండి, ఈ కష్టం నాకేనా, ఇది నాకేనా, ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరా అనే భావనలు రిలీజ్ చేస్తుంటారు చాలామంది. అది అలా చేయకూడదు అని అంటాను. అందుకే సరెండర్ అయిపోవాలి నీ లోపల శక్తికి. జ్ఞానవతి అయినటువంటి విశ్వశక్తి ఎవరైతే ఉన్నారో కుండలిని శక్తికి సరెండర్ అయిపోవాలి. నీ అంతర్గురువుకి సరెండర్ అయిపోవాలి. పేర్లల గందరగోళంలో పడి కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్తాను. జై గురుదేవ. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్.